हेलो नीकु सिग्गन पिंच लेदा लेदो इनको सार जी हेलो वालु नालु तगलिंच काने मम्मल पट्टिंचे सव कदा द्रोही चा नन्नु चाव गोटे शेरू आयना ने नोरिप लेदू అప్పుడే దొరుకుతుంది నీకి మాషా నీ బాడీలో స్ట్రాంగ్ గా ఉండే ఒక బండి తీసుకురా ఉన్నాను బంగారం I'm waiting. You're so cute. Watching. I am fighting. Hello? Masha. Setu, panlo unna appudu dikkumalina paata enti? Adi na phone ringtone sir. Baaguntundani pettanu. अरे भाई इधे इतने भाई पुरानी दीपी उंटे दस्तर दीर को समय इंता बिल्ड पिचो इधे मन पिंकी शेट को सो तो भी न बड़े दुर्गन पात्र अंडे ये पात्र लो नहीं दानिक नील पड़ता ना ఈ దిక్కుమాలిన ఇతర పాత్ర కోసమా వాళ్ళు మనల్ని ఇలా హింసిస్తున్నారు అదేదో మనమే వాళ్ళని పిలిచిచ్చేద్దామా కాదరా ఈ పాత్ర కోసం వాళ్ళు ఇంత రిస్క్ తీసుకుంటున్నారంటే ఇందులో వేరే ఏదో ఉందిరా ఒకవేళ ఇందులో నీళ్ళేస్తే చల్లగుంటాయేమో ప్రై పిసికిస్ వాళ్ళిద్దరు తప్పకుండా మళ్ళీ దీనికోసం వస్తారన్న రానిరా పోయినసారి మిస్ అయ్యారు ఈసారి ఇంటి గుమ్మం దొక్కితే ఇందులో ఉన్న ఒక్కొక్క గుండు వాళ్ళ గుండెల్లో దిగిపోద్ది రేరేరేరే కార్ సౌండే కాదు అవునానా వాళ్ళే అయ్యంటారన్న వాళ్ళు పెద్ద బందోబస్తుతో వచ్చి ఉంటారు రే 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 ఏంట్రా నువ్వేంట్రా అనవసరంగా భయపెడతావు ఆగరా అయ్యో ఏంటి మల్లేశ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలాగైనా పిలుస్తారు నేనేదో సెకండ్ హ్యాండ్ లో కార్ కొనుక్కొని నీతో ఓపెన్ చేద్దాం అనుకుంటే తుపాకీతో నిలబడ్డావేంది నేను ఇక్కడ టెన్షన్ లో పడి ఏడుస్తుంటే మధ్యలో నీ కూడా వెంటి బాయ్ ఎవరు నిన్ను టెన్షన్ పెడుతున్నారా ఆ కొత్తగా వచ్చిన ఎస్ఐ ప్రభువా సిఐ శివశర్మా ఎస్పి పరశురామ డిఐజి వెంకటశామ రామప్రసాద్ ఐపిఎస్ ఎవరు నిన్ను టెన్షన్ పెడుతున్నారా వాళ్ళు ఎవరు కాదు బాయ్ నిన్ను బట్టలు లేకుండా కూర్చోబెట్టారు చూడు వాళ్ళు వాళ్ళు ఇద్దరునా నేను ఇంటి దాకా వెళ్ళొస్తానా ఏ ఏమన్నా అర్జెంటా ఆ రోజు సింగిల్ గా ఉంటే వచ్చి టచ్ చేసావ్ ఈ రోజు నేను ఇద్దర్ లేడీ జేమ్స్ బాండ్స్ తో వచ్చాను ఇప్పుడు టచ్ చేయరా నీకు దమ్ము ఉంటే బండ్ అవసరం ఉంది నిన్ను తీసుకొచ్చా ఏ గుండు ఇప్పుడు ఎందుకు వచ్చావ్ ఎలా వచ్చావ్ అని ఎవడ అడిగాడా ముందెళ్ళి ఆ పాత్ర తీసుకురా మాషా నువ్వు పూర్తిగా మారిపోయావ్ మాషా ముందుకు వచ్చావ్ అంటే మాడు పగిలిపోద్ది గుండునాయరా ఈ సత్తుగిన్నె పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారా మర్యాదగా బండి లేకపోతే ప్రాణాలతో మిగలరు నువ్వు మంది మార్బలంతో ఉంటావని తెలిసి కూడా మీ ఇంట్లోకి దూసుకొచ్చావంటే మా గురించి నీకు ఇంకా అర్థం కాలేదా బాయ్ మా గురించి నువ్వు చెప్పు ఆ చెప్తాను చెప్తాను ఆ రోజు విశ్వరూపం చూపించారు కదా అది ఇంకా నా కళ్ళ ముందే కనపడుతుంది వాడు ఇంకా తుపాకీ చూపిస్తాడేంటి మరి మల్లేసా మాటలతో పోయి దానికి తుపాకీ ఎందుకు కింద పడాయి నాకు అసహ్యంగా ఒకటి రెండు మూడు లెక్క పెట్టడం ఇష్టం ఉండదు ఏబిసిడి నుండి జో వరకు చెప్తాను జే వరకు చెప్తాను ఆ లోపు తుపాకి కింద పడేమని చెప్పు భాయ్ లేదంటే భాయ్ నీకెంత నమ్మకమైన వ్యక్తి ఎవరు నా పెళ్ళం బాను నాకైతే మోషనే నీకు నీ బాను ముఖ్యమా లేక ఈ పాత్ర ముఖ్యమా
మల్లేసా వద్దయా, మాట్లాడుకుంటే పోతాది కదా. ఎంతకంటే పెద్దగా తెచ్చారేమో. వెళ్ళి తీసుకురా. వద్దు మల్లేసా, చేతులు పైకెత్తు, వాళ్ళు కాల్ చేసేలా ఉన్నారా? లేదు లేదు బాయ్, అందులో ఉన్న బుల్లెట్ నేను వాడేశాను, అందులో మిగిలిన ఇంక రెండే. ఆ రెండు తను ఖాళీ చేసేసింది. రేయ్ చేతులు దించండి రా, కిందికి దించండి. ఇంకో రెండు ఇత్తడి పాత్ర ఉంటే అలా మొహాన పడేయండి. ఈ సత్తు గిన్నెలను తీసుకెళ్లి సంతలో నేను అమ్ముకుంటారు పాపం. దించమంటున్నాను కదరా రేయ్. ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? మాయదారి మల్లేసా. ఏంటో మరి నిజంగా షూట్ చేస్తున్నావు? అదేంటి ఇదేంట్రా ఇక్కు తుపాకి? బాబా మర్ గయా. పదమయ్యా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయ్యయ్యో నన్ను కాల్చండి అమ్మో. అయ్యయ్యో నా కారు, నా కారు. కాలతోటి పయనిస్తే జరగని దండు లేదు. చివరి ఆటి జరుగుతోంది. నా కారు, నా కారు బురదలో ఇరుక్కుపోయింది. ఫీజు కట్టే స్తోమత లేనప్పుడు స్కూల్కి ఎందుకు రావాలి? మర్యాదగా అద్దిగాడతారా లేదా ఇల్లీగల్ చేస్తారా? తీసుకున్న డబ్బులు ఇవ్వడానికి దిక్కులేదు గానీ కాన్వెంట్ చదువులు కావాలంట. అప్పు తీర్చడానికి లేదు గానీ స్కూల్ ఫీజు కట్టడానికి మాత్రం డబ్బులు ఉంటాయా? పనిచ్చిన వాళ్ళ దగ్గర చూసి చూడనట్టు పోవాలా? ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో.
ఇలా దొంగతనాలు చేస్తూ మోసం చేస్తూ ప్రతిరోజు భయపడి బతుకుతున్నాం. ఈ పరిస్థితి కారణం ఏంటి? నేనంటే ఇలా అయిపోయాను. నువ్వైనా చదువుకొని మంచి మార్గంలో వెళ్తావు అనుకుంటే నువ్వు నన్ను ఓవర్టేక్ చేసుకుంటూ నాకంటే మించిపోయావు. నేను బడికి చదువుకోవడానికి వెళ్ళలేదని, నేను స్కూల్ ఫీజు కట్టలేదని, నోట్బుక్స్ కొనలేదని ఎన్నో రోజులు క్లాస్ బయట నిలబెట్టేశారు. నేనెంతో బాధతో నిలబడేదాన్ని. నా తోటి పిల్లలందరూ చిరిగిన బట్టలు అక్షయ అంటూ నన్ను ఏడిపించేవారు. దీనంతటికి కారణం డబ్బొక్కటే కదా మాషా? మనం అనుకున్నంత డబ్బు మన దగ్గర ఉంటే మనకి చేతనైనంత వరకు అందరికీ సాయపడి సంతోషంగా ఉండేవాళ్ళం కదా. మనం పడ్డ కష్టం ఇంకెవ్వరూ పడకూడదు. ఇక ఈ భూమి మీద లేనివారు అనే పదం లేకుండా చేయొచ్చు. చెయ్యొచ్చు, కానీ మన చేతుల్లో ఏమీ లేదే. చేతుల్లో లేదు కానీ నా కాళ్ళల్లో ఉంది. ఆ